ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. హైదరాబాద్ మహానగరం, ఎందరో కోట్ల మందికి జీవనాధారమైన ఈ హైదరాబాద్ కి చేరుకోవడానికి దేశం నలుమూలల నుండి నిత్యం లక్షల మంది ప్రయాణాలని కొనసాగిస్తూ ఉంటారు. వారికి తగ్గట్టుగానే దేశ నలుమూలల నుండి హైదరాబాద్ కి వివిధ రకాల రైళ్లు అనేవి నిత్యం పరుగులు పెడుతూ ఉంటాయి. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గుండా ప్రతిరోజు 100 రైళ్ల వరకు పరుగులు పెడుతూ ఉంటాయి. ఈ 100 రైళ్లకి వేల మంది ప్రయాణికులు ఈ సికింద్రాబాద్ నుండి ప్రయాణాలని కొనసాగిస్తూ ఉంటారు. దీనివల్ల ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద తీవ్రంగా ఒత్తిడి అనేది పడుతుంది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి రైల్వే శాఖ ఇక్కడ 220 కోట్లతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉండే చెర్లపల్లి టెర్మినల్ కి రీమోడలింగ్ వర్క్స్ అనేవి మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఈ పనులు అనేవి తుది దశకి చేరుకున్నాయి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది మనకి విమానాశ్రయం తరహాలో అందుబాటులోకి రానుంది. కింద అంతస్తులో ఇక్కడ ప్రయాణికులకి సౌకర్యార్థం అన్ని వసతులు ఇక్కడ ఉంటాయి. అలాగే రైల్వే అధికారులు ఇక్కడ ఉంటారు. టికెట్ బుకింగ్స్, అలాగే ప్రయాణికులకి వెయిటింగ్ హాల్లు, అన్ని కార్యకలాపాలు అనేవి ఈ కింద అంతస్తులో జరుగుతాయి. ఇక్కడ అన్ని కంప్లీట్ చేసుకుని రైలు వచ్చే సమయానికి ప్రయాణికులు లిఫ్ట్లు లేదా ఎక్స్లేటర్ల ద్వారా పైకి వెళ్లి అక్కడ ట్రైన్ అనేది ఎక్కవలసి ఉంటుంది. ఇలాంటి సౌకర్యాలతోటి ఈ టెర్మినల్ ని ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పనులనేవి పూర్తి కావడంతో ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ ని 1st వారంలో ప్రజలకి అందుబాటులోకి తీసుకురానన్నారు. ఈ రైల్వే స్టేషన్ ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. చెర్లపల్లి టెర్మినల్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని రైళ్లు ఈ చెర్లపల్లి నుండి స్టార్ట్ అవుతాయి, మరికొన్ని ఇక్కడికి ఎండ్ అవుతాయి. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుండి ఎండ్ అయ్యే రైళ్లు వచ్చేసి మన దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకుంటే ట్రైన్ నెంబర్ 18045, 18046 హైదరాబాద్ నుండి షాలిమార్, షాలిమార్ నుండి హైదరాబాద్ కి ప్రయాణించే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ చెర్లపల్లి నుండి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేది 1st నుంచి జరిగే అవకాశం అనేది ఉంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12603, 12604 హైదరాబాద్ నుండి చెన్నై, చెన్నై నుండి హైదరాబాద్ కి ప్రయాణించే చార్మినార్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కూడా చెర్లపల్లి నుండి స్టార్టింగ్ ఎండింగ్ అనేది జరగనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12589, 12590 గోరఖ్పూర్ సికింద్రాబాద్, సికింద్రాబాద్ గోరఖ్పూర్ మధ్యలో ప్రయాణించే ఈ ట్రైన్ కూడా ఇక్కడ చెర్లపల్లి నుండి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేది చేయనన్నారు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఈ 3 రైళ్లు ఇక్కడ నుండి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేది కొనసాగిస్తాయి. అలాగే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో స్టాప్ లేకుండా ఇప్పుడు సికింద్రాబాద్ కి ప్రయాణిస్తున్న రైళ్లకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది కల్పించనన్నారు. ఇవి చెర్లపల్లిలో ఆగి సికింద్రాబాద్ కి వెళ్తాయి. ఈ రైలు యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 170112, 170012 హైదరాబాద్ నుండి సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ కి ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ ని టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రైలు అనేది ఇక్కడ ఆగనంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12757, 12758 సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ ని చెర్లపల్లిలో ఆపనన్నారు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 127201, 127202 గుంటూరు సికింద్రాబాద్, సికింద్రాబాద్ గుంటూరు మధ్యలో ప్రయాణించే గోల్కొండ ఎక్స్ప్రెస్ కి చెర్లపల్లిలో స్టాప్ అనేది ఇవ్వనన్నారు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 172331734 సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కూడా చెర్లపల్లిలో ఆగనంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 127131714 విజయవాడ సికింద్రాబాద్, సికింద్రాబాద్ విజయవాడ మధ్యలో ప్రయాణించే శాతవాహనం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కూడా ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చెర్లపల్లిలో ఆగనంది. అలాగే మరొక ట్రైన్ నెంబర్ వచ్చేసి 127051706 గుంటూరు సికింద్రాబాద్, సికింద్రాబాద్ గుంటూరు మధ్యలో ప్రయాణించే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వనన్నారు. ప్రస్తుతానికి ఇది ఫస్ట్ జాబితా కింద విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మరికొన్ని రైళ్లు అనేవి ఇక్కడికి ఎండ్ అయ్యే అవకాశం అనేది ఉంది. అలాగే మరికొన్ని రైళ్లు అనేవి ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వచ్చు. అలాగే మరికొన్ని రైళ్లకి ఇక్కడ స్టాప్ అనేది ఇవ్వచ్చు. ఫైనల్ గా చెర్లపల్లి టెర్మినల్ అనేది 1st అందుబాటులోకి వస్తే ఇక్కడ హైదరాబాద్ నగరంలో మరో అతిపెద్ద రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. అలాగే ప్రయాణికులకి ఇబ్బందులు అనేవి తీరనున్నాయి. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు,
సికింద్రాబాద్ లో ట్రాన్స్పోర్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, మరియు చెర్లపల్లిలో దిగిన వారికి ట్రాన్స్పోర్టింగ్ అనేది ఎలా అని. ఒకసారి ఈ టెర్మినల్ అనేది అందుబాటులోకి వస్తే ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ అనేది పెంచనన్నారు. సికింద్రాబాద్ లో ఎలాగైతే ఆర్టీసీ బస్సెస్ అనేవి ఉంటాయో అదే ట్రాన్స్పోర్టింగ్ సిస్టాన్ని ఇక్కడ కూడా ఉంచనన్నారు. అలాగే మార్చి మొదటి వారంలోనే ఎంఎంటీ ఫేజ్ 2 కూడా ప్రారంభించే అవకాశం అనేది ఉంటుంది. ఇది ప్రారంభిస్తే చెర్లపల్లి నుండి ఇక్కడ ఎంఎంటీస్ రైలు సేవలు అనేవి అందుబాటులోకి వస్తాయి. సో ట్రాన్స్పోర్టింగ్ కి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, చెర్లపల్లికి ఏ రైళ్లని ఎండ్ చేస్తే బాగుంటుంది, ఏ రైళ్లని సికింద్రాబాద్ వరకు తీసుకువెళ్తే బాగుంటుంది, ఏ రైళ్లకి చెర్లపల్లిలో కొత్తగా స్టాప్ అనేది ఇస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.